నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ అక్టోబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏ పూజా సామాగ్రితో ఏ దేవతను కొలిస్తే ఎలాంటి ఫలితాలు దక్కుతాయి ఇలాంటి పలు అంశాలను మనతో చర్చించాలనుకున్నారు డాక్టర్ లక్ష్మీకాంత శర్మ గారు గురుగారు నమస్కారం జయ గురు దత్తాత్రేయ దత్తానుగ్రహం వీక్షించేటటువంటి వారికి దత్తాశిష్యులుగా అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ప్రధానంగా ఈ నెలలో అంటే అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి ఈ నెలలో వారు ఎక్కువగా ఎరుపు రంగుని ప్రిఫర్ చేయండి ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు ముఖ్యమైనటువంటి ఏదైనా ఈ ఈ పని చేయాలి లేదా ఇక్కడ డబ్బు ఇవ్వాలి లేదంటే ఈ పని నాకు సక్సెస్ అవ్వాలి ఇది అవుతే నాకు చాలా ప్రాఫిట్ వస్తుంది లేదా చాలా రిలాక్స్ అయిపోతాను ఇలాంటివి ఏవైనా సరే ఇంపార్టెంట్ అన్న విషయం ఏదైనా సరే ఎరుపు రంగుతో డీల్ చేస్తే సక్సెస్ అవుతారు లైట్ రెడ్ ఆర్ డార్క్ మెరూన్ ఇలాంటివి అలాగే నెంబర్ ఫైవ్ ఈ నెలలో మీకు బాగా యోగిస్తుంది ఎక్కువగా నార్త్ ఫేస్ ప్రిఫర్ చేయండి నార్త్ ఫేస్ మీకు బాగా యోగిస్తుంది ఉత్తర దిక్కు మీరు ఏ పనికి ఈ నెల మొత్తం అక్టోబర్ నెలలో మేషరాశి వారు ఉత్తర దిక్కులో వెళ్ళటం కానీ ఉత్తర దిక్కు ప్రయాణం స్టార్ట్ చేయటం కానీ ఉత్తర దిక్కు ప్ర ఏదైనా ఈ పాజిటివ్ ఫలితం ఇస్తుందని నమ్మకంతో ఉత్తర దిక్కులో మనము వెళ్ళడం ద్వారా మేషరాశి వారికి బాగుంటుంది అలాగే బంధువులతో స్నేహితులతో మనస్పర్ధలు సంభవించే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు అక్టోబర్ పద్నాలుగో తారీఖు తర్వాత చాలా బాగుంటుంది ఆర్థికంగా మేషరాశివారు నూతన వాహనం తీసుకోవాలి అనే ప్రయత్నంలో విఫలం అవుతారు ఈ నెల అంత కలిసి రాదు నూతన వాహనం అది ద్విచక్ర వాహనం కానీ చతుశ్చక్ర వాహనం కానీ తీసుకోవడం అంత సమంజసం కాదు అంత యోగదాయకం కాదు దయచేసి నవంబర్లో తీసుకునే ప్రయత్నం చేయండి అలాగే మేషరాశి వారు చదువుకునేటటువంటి వారు కొంచెము మానసికమైనటువంటి ఒత్తిడి ద్వారా విద్యాపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మధ్యస్థంగా ఉంటుంది వైద్య రంగంలో ఉన్న వాళ్ళు అపనిందుల పాలయ్యే అవకాశాలున్నాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ నెల పద్నాలుగో తారీఖు తర్వాత అఖండ విజయం అఖండ రాజయోగం అఖండ ఆర్థిక యోగం సంభవించే అవకాశాలున్నాయి మేషరాశి వారికి ఓవరాల్గా ఈ నెల అంతా బాగుండాలి ఈ నెలలో నాకు ఏ సమస్యలు ఏ విపత్తులు ఏ ఇబ్బందులు రాకూడదు అంటే మాత్రం కనకదుర్గా అమ్మవారి యొక్క దర్శనము ఏదైనా ఒక ఆదివారం నాడు కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆదివారము మాంసాహారం భుజించకుండా శాకాహారం తీసుకొని దుర్గా అష్టోత్తర పారాయణ చేయడం చాలా అవసరం తప్పకుండా ఈ నియమాన్ని పాటిస్తే ఆదివారం మాంసాహారము తినకుండా ఉండడం కొంచెం కష్టమే కానీ మీకోసం మీ యోగం కోసం మీరు ఇంద్రియాన్ని నిగ్రహించడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు దుర్గా అష్టోత్తర పారాయణ చేసుకోవడం ద్వారా కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా మేషరాశి వారికి ఈ నెలంతా కూడా బాగుంటుంది జయ గురు